హలో నా పేరు జ్ఞానరాజు నేను ట్వంటీ కే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మన పోస్ట్ లాన్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు యూనో ఇంట్రొడ్యూస్ వన్ నైస్ టాపిక్ కాల్ సోయా మిత్స్ సోయా మీద చాలా చాలామందికి అపోహలు చాలా ఉన్నాయి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో ప్లాన్ చేస్తున్నాను అనమాట దీని మీద అపోహలు క్వశ్చన్స్ చాలా ఉంటాయి దీనివల్ల అది మంచిదా కాదా అనేది సోయా మిత్స్ బెనిఫిట్స్ అండ్ సోయా ప్రోటీన్ ఎట్లా ఉంటుంది అనేది సో ఇది ఏంటంటే మనకి సోయా ప్రోటీన్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ప్రెజెంటేషన్ నా గురించి చెప్పాలంటే నేను గవర్నమెంట్లో గజెడ్ ఆఫీసర్గా పనిచేశాను దాదాపు గ్రూప్ వన్ సర్వీసెస్లో టెన్ ఇయర్స్ చేశాను ఏపీ తెలంగాణ గవర్నమెంట్లో డిస్టిక్ రిజిస్టార్ అనే పొజిషన్లో చేశాను రిజిస్టర్ స్టామ్స్ డిపార్ట్మెంట్లో తర్వాత రిజైన్ చేసి ఫుల్ టైం వస్తున్నాను అనమాట సో నా నా గురించి మీకు చివర్లో వెళ్లేకుంది వెళ్లేకుంది మీకు అర్థం అవుతూ ఉంటుంది ఫర్ టైమ్ బీయింగ్ నా టాపిక్ ఏమంటే ప్రోటీన్ సోయా ప్రోటీన్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది వాట్ ఈస్ ప్రోటీన్ ప్రో అంటే ఫస్ట్ ఫస్ట్ అనమాట ఫస్ట్ న్యూట్రియం అన్నాడు ప్రో అంటే కాబట్టి మిగతా కాప్స్ అట్లైన ఫ్యాట్ మిగతా ఉన్నా లేకపోయినా ప్రోటీన్ అనేది కంపల్సరీ అనమాట బిల్డింగ్ ఇది ఒక బిల్డింగ్ బ్లాక్స్ దాకా అమైన తో తయారవుతుంది అనమాట అమైన యాసిడ్స్ దాదాపు ట్వంటీ ఉంటే దాంట్లో ట్వ టెన్ అనేది దాదాపు నైన్ అనేది ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ అనమాట ఈ నైన్ నైన్ ఎసెషియల్ యాసిడ్స్ అంటే అర్థం బాడీ లోపల తయారు బాడీ తయారు చేసుకోలేదు అందుకని మనం బయట నుంచి ఇవ్వాలన్నమాట సో నాన్ ఎసెన్షియల్ యాసిడ్స్ అంటే బాడీ తయారు చేసుకోగలుగుతున్నమాట సో ఇంక్రీజ్డ్ ప్రోటీన్ ఇన్ టేక్ హెల్ప్స్ టు సెటైటీ మనకి ఎక్కడైతే మనం ఎప్పుడైతే తీసుకున్నామో ప్రోటీన్ మిగతా కార్బోహైడ్రేట్స్ కన్నా ఆకలేస్తూనే ఉంటుంది ఫ్యాట్ కన్నా ఆకలిస్తే కానీ ప్రోటీన్ వల్ల మనకి సెటైటీ ఎక్కువ వస్తుంది అనమాట కాబట్టి ప్రతి మీలో కూడా మనకి ప్రోటీన్ అనేది ఉండాలన్నట్టు సో దీనివల్ల సాటిస్ఫై హంగర్ ఆకలేకుండా చేస్తుంది మెయింటైన్ మజిల్ మాస్ కండ పెరగటానికి పనికి వస్తుంది అట్లానే గివ్స్ ఎనర్జీ బాగా శక్తిని వస్తుంది అనమాట అట్లానే బెనిఫిట్స్ ఆఫ్ సోయా దీంట్లో మనకి నాన్ వెజ్ కూడా ప్రోటీన్ ఉంది అట్లానే కందిపప్పు పెసరపప్పు మినపప్పు అన్నీ ఉన్నాయి బట్ దీంట్లో సోయా ప్రోటీన్ ఎందుకు దీని యొక్క బెనిఫిట్స్ ఏంది ఇది వన్ ఆఫ్ ద హై క్వాలిటీ కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్ కంప్లీట్ అని చెప్పాను ట్వంటీ అనే అమైన అన్నీ కూడా దీంట్లో ఉంటాయి కొంచెట్ల ఉంటే నాలుగు ఐదు పది ఇట్లా ఉంటాయి కానీ అన్ని ఉండవు ట్వంటీ అమైన యాసిడ్స్ దాంట్లో కూడా నైన్ ఎసెన్షియల్ యాసిడ్స్ అన్ని దీంట్లో ఉండదు అనమాట దీనివల్ల మనకి మనకి అన్నిటికీ ప్రోటీన్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సోయా ప్రోటీన్ ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డైజెస్టిబుల్ ఆఫ్ ఆల్ ప్రోటీన్స్ డైజెస్ట్ కూడా ఈజీగా వెళ్తుంది ఓకే కొన్ని చోట్ల తిన్న ప్రోటీన్ తినగానే గ్యాసెస్ లాగా వస్తుంది కొంతమందికి డైజెస్ట్ అవ్వదు ఇది డైజెస్ట్ కూడా అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట కాబట్టి సోయా అంటే కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట నైన్ ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ అన్ని ఉంటాయి అనమాట సోయా ఈజ్ వన్ ఆఫ్ ద కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మెయిన్ నైన్ ఆల్ నైన్ ఎసెన్షియల్ అమ్ దట్ యువర్ బాడీ కెనాట్ ప్రొడ్యూస్ ఆన్ ఇట్స్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కువ సో మజిల్ తయారవటానికి అన్నిటికన్మాట సో సోయాలో మీకు ఇంకా దీంతో పాటు నట్స్లో కొన్ని ఉంటుంది అనమాట ప్రోటీన్ ఉంటుంది లెంటిన్స్లో ఉంటుంది అంటే కందిపప్పు పెసరపప్పు ఇట్లా బ్లాక్ బీన్స్లో ఉంటుంది పీస్ అంటే బఠానీ కినువా వీటిల్లో కూడా ఉంటుంది ప్రోటీన్ బట్ చూస్తే కినువాలో ఎయిటీ గ్రామ్స్ ఏ ఉంటుంది ఒక కప్పులో ఓకే సో ఒక కప్పుని కుక్ చేస్తే ఎనిమిది గ్రాములో ఉంటుంది అనమాట తొమ్మిది గ్రాములేమో పీస్లో బఠానీలో ఉంటుంది బ్లాక్ బీన్స్లో ఫిఫ్టీన్ గ్రామ్స్ లెంటిన్స్లో కందిపప్పు పేస్లో ఎయిటీన్ గ్రామ్స్ ఉంటుంది నట్స్లో ట్వంటీ గ్రామ్స్ ఒక కప్పులో ట్వంటీ నైన్ గ్రామ్స్ ఆల్మోస్ట్ థర్టీ గ్రామ్స్ దాకా వచ్చింది మనకి అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రో పరిమాణంలో కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట సోయాబీన్ అనేది సోయాలో ప్రోటీన్ అన్నట్టు అట్లాగనే సోయా న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఒక కప్పుని డ్రై రోస్ట్ చేస్తే సోయాబీన్స్ లో ఎంత ప్రోటీన్ ఉంటుంది చూడండి థర్టీ సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ థర్టీ గ్రామ్స్ కాబ్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ ఉంటుంది టూ ట్వెల్వ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం వన్ థౌసండ్ టూ సిక్స్టీ నైన్ ఆఫ్ పొటాషియం కూడా దీంట్లో ఉంటుంది అనమాట సో అట్లాగనే ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనేషన్ దీన్ని రికమెండ్ చేస్తుందంటే పీడిసిఏఏ అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అంటారు పీడి క్యాస్ అనేది ఒక ఇంపార్టెంట్ స్కోర్ అనమాట దీని ప్రకారం ఏంటంటే మనకి మనకి ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ మన బాడీలో అన్నీ ఉంటే దాన్ని పీడిసిఏ వన్ అనేది రీడింగ్ వస్తుంది అనమాట దీంట్లో నెంబర్ వన్ అనే రీడింగ్ వచ్చింది సోయా ప్రోటీన్లో పర్టికులర్ సోయా ఇసలైట్కి కాబట్టి వన్ పాయింట్ జీరో వచ్చిందంటే అది బెస్ట్ ప్రోటీన్ అనమాట అంటే దానికి ఈజీగా బాడీకి కావాల్సిన అబ్జార్బ్ అవుతుంది ఎనర్జీ వస్తుంది మజిల్ బిల్డింగ్కి అట్లా కూడా పనికి వస్తుంది అనమాట సో కాబట్టి సోయా ప్రోటీన్లో వన్ పాయింట్ జీరో ఉంది అనమాట మనకి ద బెస్ట్ ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి అనమాట సో అమైన స్కో స్కోర్ ఆఫ్ వన్ ఉంది అట్లాగనే మనకి మనకి సోయాబీన్స్లో మనకి ఎనర్జీ ఎఫిషియన్సీలో కూడా చూస్తే వాటర్ ఎఫిషియన్సీ ప్రొడక్షన్లో మనకి ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో సోయాబీన్స్లో ఎక్కువ ఉందనమాట వాటర్ ఎఫిషియన్సీ రేషి రేషియా ఎంత ఉంది చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందనమాట యూనిట్స్ అట్లాగనే మనకి కిలో క్యాలరీస్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రొడక్షన్ ఆ ప్రొడ్యూస్ చేయడంలో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ క్యాలరీస్ తీసుకుంటుంది అదే మిగతా తీసుకోవడం కన్నా అంటే ఒక పండించడంలో కూడా ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడుకుంటుంది అనమాట వాటర్ తీసుకున్న దాన్ని బట్టి ఎనర్జీ దానివల్ల వచ్చే ఈల్డింగ్ కూడా అలానే ఉంటుంది అనమాట అట్లాగనే మనకి మీరు ఇక్కడ కంపేర్టివ్ పిక్చర్ ఇచ్చారనమాట ఎగ్ వైట్లో అట్లాగనే మిల్క్ బీరు మన బీఫ్ ప్రోటీన్ అట్లాగనే చికెన్ ప్రోటీన్ చిక్ పీస్ బటన్ ఇట్లాంటి అదర్ కందిపప్పు పెసరపప్పు పీనట్స్ దీంతో పోలిస్తే తక్కువలో ఉంది పీనట్స్ లో ప్రోటీన్ అనమాట పీనట్స్ అంటే పల్లీలు అట్లానే నెక్స్ట్ మనం కొంతమంది మేము పప్పు తింటాం కదా అనుకుంటాం కందిపప్పు పెప్పర్స్ కందిపప్పు పెసరపప్పు మినపప్పు వీటిలలో అంత కంప్లీట్ ప్రోటీన్ లేదు అంటే యాసిడ్స్ లేవు లేవన్నమాట ఈ బటానీలు దీనికన్నా కొంచెం బెటర్ దీని తర్వాత చికెన్ దీని తర్వాత బీఫ్ ప్రోటీన్ లేదా మనకి మటన్ ప్రోటీన్ అట్లనే మిల్క్ ప్రోటీన్ దీని తర్వాత మిల్క్ ప్రోటీన్ పాల్లో ఉండే ప్రోటీన్ దీని తర్వాత ఇంకా బెస్ట్ ఎగ్ ఎగ్ వైట్స్ అనమాట దీనికన్నా బెస్ట్ సోయా ప్రోటీన్ ఓకే డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ దాన్ని ఉన్న క్వాలిటీ పాయింట్ ఆఫ్ అనమాట సో దీని మీద కొన్ని అపోహలు ఉన్నాయి ఏంటంటే ఇది మనకి మజిల్స్ తయారవడానికి పెద్ద ఉపయోగపడదు అందుకని వే ప్రోటీన్ వాడాలని చెప్పేసి జిమ్స్ లో చాలా మంది వే ప్రోటీన్ వాడతారు వే అంటే ఏం లేదు వే అంటే మిల్క్ ప్రోటీన్ డబ్ల్యూహెచ్ఈ వై వే ప్రోటీన్ అనేది అంటే ఫాస్ట్ గా అబ్జార్బ్ అవుతుంది అంతే అట్లని చెప్పేసి కి ఫామ్ అవ్వదని కాదు యాక్చువల్గా సోయా ప్రోటీన్ అయినా ఇదైనా రెండు వే క్వాలిటీ ప్రోటీన్సే బట్ దీంట్లో ఏంటంటే మనకి బాడీ బిల్డ్ అవడానికి ఇది కూడా గా పనికి వస్తుంది అన్నమాట ఎందుకంటే పీడిసిఏ నెంబర్ వన్ ఉంది కాబట్టి ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైన ఆసిడ్ స్కోర్ వన్ ఉంది కాబట్టి మీరు ఈ గ్రాఫ్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది కలర్లో ఉంది చూసారా వే రెడ్ కలర్లో ఉంది వే ప్రోటీన్ అనేది ఫాస్ట్ అబ్జార్బింగ్ ప్రోటీన్ అంటే తినగానే వెంటనే హాఫ్ అన్ అవర్ లోపే కరిగిపోతుంది అది మళ్ళీ ఆకలిస్తూనే ఉంటుంది తర్వాత వేర్యాజ్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి సోయా ప్రోటీన్ సోయా ప్రోటీన్ కి ఎక్కువ త్రీ ఫోర్ అవర్స్ ఆకలేకుండా ఉంటుంది అనమాట అమైన ఆసిడ్ అవైలబిలిటీ బ్లడ్ లోపల కాబట్టి మనకి ఏమవుతుందంటే అంటే మనకి సోయా ప్రోటీన్ అనేది ఎక్కువ కాలం ఆక ఆకలేకుండా ఉంటుంది అందుకే మనకి సోయా ప్రోటీన్ సిన వస్తువులు తీసుకుంటే ఎక్కువ కాలం ఆకలేకుండా హెవీగా ఉంటాయి వేరే వే ప్రోటీన్ తీసుకుంటే బాడీ బిల్డర్స్ వెంటనే అబ్జార్బ్ అవుతుంది కానీ వెంటనే మళ్ళీ ఆకలిస్తుంది కాబట్టి మనకి ఏం చేస్తున్నాం అంటే హెర్బులే ప్రోడ్స్ లో రెండు బ్లెండ్ ఉన్నాయి ఆ బ్లెండ్ అనేది మీరు చూస్తే దాంట్లో వే ప్రోటీన్ ఉంటుంది సోయా ప్రోటీన్ కాబట్టి ఫాస్ట్ గా అబ్జార్బింగ్ స్లో అబ్జార్బింగ్ దీనివల్ల ఫస్ట్ ఆక లేకుండా చేసేది వే ప్రోటీన్ తర్వాత ఆకలేకుండా చేసేది సోయా ప్రోటీన్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే బ్లెండ్ ఉండడం వల్ల మనకి బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ ఉంది అట్ సేమ్ టైమ్ మనకి బాడీ బిల్డింగ్ కి అన్నిటి కూడా బంకొస్తుంది కాబట్టి దీన్ని బాడీ బిల్డింగ్ లో వాడుకోవచ్చు జిమ్ లో వాడుకోవచ్చు ప్లస్ అదర్వైజ్ కూడా మన అన్ని చోట్ల ఈవెన్ హాస్పిటల్లో మనకి రికవరీ మనకి ఆపరేషన్ అయిపోయింది రికవరీ రికవరీ కానీ ఇటు అన్నిటికీ వాడుకోవచ్చు అట్లనే సోయా ప్రోటీన్ లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉన్నాయి కాబట్టి మగవాళ్ళకి మంచిది కాదనేది అపోహ ఉందన్నమాట రూమర్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అబద్ధం అనమాట కరెక్ట్ కాదు ఎందుకంటే మెటానాలసిస్లో చెప్పిన మనకి దాంట్లో ఫైటోయిస్ట్రోజన్స్ అని ఉన్నది ఈ ఐసోఫ్లేవన్స్ అనేది దీంట్లో దాంట్లో ఈస్ట్రోజెన్స్ అంటారు సో ఫైటోస్ట్రోజెన్స్ అనేది నేచురల్ అక్కరింగ్ ప్లాంట్ కాంపౌండ్ ఈ ఉమెన్లో లో ఆడవాళ్ళ నుంచి వచ్చేది కాదు ప్లాంట్ కాంపౌండ్ ప్లాంట్లో వచ్చేది అనమాట అది మనకి బటన్లో కూడా ఉంటుంది కందిపప్పు పెసరపప్పు కొన్ని పల్సెస్లో లో ఉంటుంది లెగ్స్ లెగ్ లో కూడా ఉంటుంది కాబట్టి తింటే మరి అది తిన్న కాదు కదా కాబట్టి కందిపప్పు పెసరపప్పు తిన ఇది కూడా తినొచ్చు అని అర్థం ఓకే కాబట్టి ఐసోఫ్లామన్స్ వల్ల మీకు సెక్స్ హార్మోన్స్ ఇట్లాంటి దీనికి అక్కడ అక్కడ వాడే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఆ హార్మోన్కి హార్మోన్కి అసలు సంబంధమే లేదు కాబట్టి ఆ భయమే లేదు నథింగ్ టు వారి ఏదో మగవాళ్ళకి మంచిది కాదు ఇట్లాంటిది వృక్షాలకి వక్షజాల వస్తుంది అనేది కరెక్ట్ కాదనమాట అదంతా అపోహ ఫాల్స్ సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది ఇంకొక అపోహ ఏంటంటే దేస్ సోయా ఫుడ్స్ యాజ్ ఈస్ట్రోజన్స్ ఇన్ ద బాడీ కాజింగ్ హార్మోన్ఇమ్ బ్యాలెన్స్ అండ్ న్యూమరస్ హెల్త్ ఇష్యూస్ అనేక అన్ని రకాల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంది అట్లాగనే ఇంకా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుద్ది అనేది అపోహ అనమాట ఇది కరెక్ట్ కాదు ఇది అబద్ధం ఎందుకంటే ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే అనమాట దీంట్లో ఐస్ ఈస్ట్రోజన్ ఫైటోస్ట్రోజన్స్ అంటే మన రెగ్యులర్గా ఉమన్ లో ఉండే ఈస్ట్రోజన్స్ సంబంధం లేదు ఇవి రిసెప్టార్స్ ఏదైతే మనకి ఈస్ట్రోజన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఫైటో మన అవి ఇవి ఈస్ట్రోజన్స్ ఫైటో మన ఈ మన ఐసోఫ్లేవర్న్స్ ఏదైతే ఈస్ట్రోజన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కలిసేది ఇవన్నీ డిఫరెంట్ అనమాట రిసెప్టార్స్ కాబట్టి అస్సలు ఇబ్బంది లేదు ఏం ప్రాబ్లం లేదు సేఫ్ కంప్లీట్లీ సేఫ్ సోయా ప్రోటీన్ ఇది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది చెత్త అబద్ధం అసలు రూమర్ అది అది యాక్చువల్ గా ఇక్కడ నిజం కాదు అబద్ధం కాబట్టి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇవన్నీ ఆల్రెడీ సైంటిఫికల్ ప్రూఫ్ ఆల్రెడీ వచ్చిందనమాట కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి దీనికి ఇంకా రివర్స్లో చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయి క్యాన్సర్ ప్రివెన్షన్లో ట్రీట్మెంట్లో అట్లాగనే ఈ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ మగవాళ్ళు ఆడవాళ్ళ ఫర్టిలిటీకి పీసీఓ ఎస్పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ ఉంది చూసారా ప్లస్ ఏక్ ఏక్ని అంటే మచ్చలు మనకి మటిమల్లాగా ఇట్లాంటివి రాకుండా ఉండటానికి ఇంకా బెనిఫిట్ ఉందనేది సోయా ప్రోటీన్లో బెనిఫిట్ నోటీస్ చేశారనమాట సైంటిస్ట్ అంటే అర్థం ఇన్డైరెక్ట్ గా ఇది వాడటం వల్ల ఫిమేల్ ఫర్టిలిటీకి మగవాళ్ళ ఫర్టిలిటీకి పీసీఓఎస్ కి మంచిది అనమాట ఓకే చెడు కాదు ఇంకా మంచిది హార్మోనియం బ్యాలెన్స్ ఉన్నా గానీ మంచిది అన్నట్టు ఈవెన్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఇట్లాంటి వాటిలో కూడా మంచి మంచి కనిపించింది అనమాట సో సోయా ప్రోటీన్ ఈజ్ నిజంగా హెల్దీనా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు డాక్టర్ ఫ్యాంగ్ ఫ్యాంగ్ జాంగ్ అనే అతను క్యాన్సర్ ఎపిడమాలజిస్ట్ అనమాట టఫ్ట్ యూనివర్సిటీలో ఆయన చెప్పింది కూడా అంటే ఓవరాల్ గా కన్జ్యూమింగ్ హైయర్ లెవెల్స్ ఆఫ్ సోయ ఇస్ అసోసి ట్వంటీ పర్సెంట్ రిడక్షన్ ద రిస్క్ ఆఫ్ డెత్ కంపేర్ టు ఉమెన్ హూ కన్జ్యూమ్ సోయాట్ ఈ లోయర్ లెవెల్ ఆడవాళ్ళతో మీకు ఇరవై ఒక్క శాతం బయట చనిపోయిన వాళ్ళతో పోలిస్తే ఇరవై ఒక్క శాతం వీళ్ళు బతుకుతున్నారంట వీళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఆల్రెడీ రీసెర్చ్ లో ప్రూవ్ చేశారనమాట అసలు ఆడవాళ్ళకి ఎట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కానీ ఇట్లాంటి అసలు సంబంధమే లేదు యాక్చువల్లీ ఇంకా మంచిదంట రివర్స్ లో మంచిదని చెప్పేసి ఆయన శాస్త్రంలో చెప్పారనమాట కాబట్టి థైరాయిడ్ హైపోథైరాయిడ్ థైరాయిడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది థైరాయిడ్ వాళ్ళు మందులు వాడుకుంటే కూడా వాడుకోవచ్చు దీని మీద మనకి వెరీ ఫ్యూ పీపుల్ రెస్పాన్స్ ఏదైనా రీసెర్చ్ సరిగా లేదు కొంతమంది ఏమో మందులు వాడిన వాళ్ళు మందులు వాడిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కాబట్టి మీ డాక్టర్ని అడిగే థైరాయిడ్ ఉన్నప్పుడు హైపో మందులు వాడతారు కదా అది వాడేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే కాబట్టి నార్మల్గానే ఫుడ్ తింటారు ఫుడ్లో మంచి ప్రోటీన్ ఏ వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు ఏమైనా అవసరం ఉంటే మీకు ఫిజిషియన్ సలహా తీసుకుని దాని ప్రకారం వాడుకోవచ్చు అయోడిన్ సప్లిమెంటేషన్ డ్రగ్స్ ఏదైతే వాడాలో వాడుకుంటూ ఈ సోయా ప్రోటీన్ ఏమైనా వాడుకోవచ్చు అనలైస్ ఏదైనా మీకు కాంట్రాన్ ఎక్స్ ఉంటే డాక్టర్ గారు చెప్తారు మీకు so protein content in different soy sources vitamin k టోఫు సోయా మిల్క్ అని దొరుకుతుంది సోయా పన్నీర్ అని దాని పన్నీర్ని టోఫు అంటారు సోయా పిండి పండి పిండి పట్టచ్చు అనుకోండి అట్లాగనే సోయా కాన్సన్ట్రేట్ అట్లాగనే సోయా ఐసోలేట్ అనేక రూపాల్లో సోయా ఆయిల్ అనే రూపాల్లో దొరుకుతుంది సోయా దీంట్లో సోయా ఆయిల్ తీసుకోవటం వేస్ట్ సోయా ఆయిల్లో జీరో పర్సెంటే ఉంది ప్రోటీన్ ఓకే సోయా పాలల్లో సోయా పాలు సోయా మిల్క్ అని తీసుకుంటారు ఫోర్ పర్సెంటే యాక్చువల్ గా సోయా ఉందనమాట సో టోఫులో సోయా పన్నీర్లో ఎయిట్ పర్సెంటే సోయా ఉంది సోయా పిండిలో ఫిఫ్టీ పర్సెంటే ఉంది సోయా సోయా కాన్సన్ట్రేట్లో సెవెంటీ పర్సెంట్ సోయా ఉంది సోయా ఐసోలేట్లో నైంటీ పర్సెంట్ సోయా ఉంది కాబట్టి అందుకనే సోయా యొక్క బెనిఫిట్స్ మనం తీసుకోవాలంటే దేని తీసుకోవాలి సోయా పాలు కాదు సోయా మిల్క్ కాదు టూ పనీర్ కాదు పిండి కాదు సోయా కాన్సన్ట్రేట్ సోయా ఆయిల్ కాదు సోయా ఐసోలేట్ రూపంలో తీసుకోవాలి అందుకే మన దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో సోయా ఐసోలేట్ రూపంలో ఉంది కాబట్టి సోయా యొక్క కంప్లీట్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు అనమాట కాబట్టి సోయా ప్రోటీన్ ఎక్కడ ఉంది మన ఫార్ములా వన్ షేక్లో ఉంది పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్లో ఉంది కాబట్టి కాబట్టి ఇది మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ లో దొరుకుతుంది వెనిలా చాక్లెట్ మ్యాంగో ఆరెంజ్ స్ట్రాంగ్ స్ట్రాబెరీ కుల్ఫీ మీకు నచ్చిన ఫ్లేవర్ లో తీసుకోండి పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్ లో కూడా ఉంది దాని చపాతీలో కానీ కర్రీలో వేడి కూడా చేసుకోవచ్చు షేక్స్ లో వాడుకోవచ్చు కర్రీలలో వాడుకోవచ్చు యాక్చువల్ నాన్ వెజ్ కన్నా బెటర్ అన్నమాట ఎందుకంటే ప్లాంట్ ప్రోటీన్ కాబట్టి ప్లాంట్ ప్రోటీన్ కి నాన్ వెజ్ తేడా అంటే ప్లాంట్ ప్రోటీన్ లో కొలెస్ట్రాల్ రాదు వేరే నాన్ వెజ్ తిన్నా ఉంటే కొలెస్ట్రాల్ వస్తుంది ప్లస్ అంతే కాకుండా ఈవెన్ చికెన్ కన్నా ఎక్కువ అంటే నాన్ వెజ్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంది దీంట్లో యూనిట్ గా ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మోర్ ప్రోటీన్ ఉంది జన్ దాని ద చికెన్ చికెన్ తాయి తీసుకున్న దానికల్లా కాబట్టి షేక్ అనేది మనకి ఆకలేకుండా హెవీగా ప్లస్ వే ప్రోటీన్ రెండు మిక్స్ ఉంటది కాబట్టి విటమిన్స్ మినరల్స్ కాల్షియం అన్నీ కూడా ఒకే చోట కవర్ అవుతుంది అందుకే దీనికి బెస్ట్ ఫాస్ట్ గా అవార్డ్స్ కూడా వచ్చాయి చాలా చోట్ల అంటే మీరు అవార్డ్స్ ఇడ్లీ దోశ ఇవన్నీ తీసుకునే బదులు ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ మై మీల్ బై ఇట్ సెల్ఫ్ అంటే మనకి జిమ్ లో వాడేది ఏంటంటే కొంచెం వాడేసుకొని మళ్ళీ వేరే తింటారు ఇది అట్లా వస్తుంది ఇదే టిఫిన్ టిఫిన్ లాగానే డిన్నర్ లాగానే చపాతి లాగానే అన్నంకూర లాగా తీసుకోవచ్చు ఒకవేళ మీరు జిమ్ లాగా వాడుకుందాం అనుకుంటే అంటే మీకు సోయా ప్రోటీన్తో కాకుండా వే ప్రోటీన్ అండ్ క్యాసిన్ ఉన్నది మన దగ్గర సెపరేట్ గా హెర్బలైట్ ట్వంటీ ఫోర్ రేంజ్ ఉంది మనకి స్పోర్ట్స్ న్యూట్రిషన్ అంటారు ఇది వీళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా అబ్జార్వ్ అవ్వాలి బాడీలో బ్లడ్ లోపల అందుకని హెర్బలైట్ ట్వంటీ ఫోర్ రేంజ్ అనమాట దీంట్లో హైడ్రేట్ ఉంది హైడ్రేట్ అంటే బేసికల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అన్నమాట ప్రోటీన్ ఇవన్నీ కాదు ఎలక్ట్రోలైట్స్ మన స్వెట్ లో ఎక్కువ పోతుంది చెమట్లో అది రీప్లేస్ అవడానికి అనమాట హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ ఇవి కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట బట్ ప్రోటీన్ ఉండాలంటే హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఇది ఎక్సర్సైజ్ చేసిన ఇన్ హాఫ్ అన్ అవర్ లోపు తీసుకోవాలి దీంట్లో బీసీసీఏస్ ఉన్నాయి అంటే బ్రాంచ్ చైన్ అమైనో ఆసిడ్స్ ఉన్నాయి వెరీ హై హై ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోటీన్స్ అనమాట దీంట్లో ఐరన్ ఉంది అట్లాగనే ఎల్ గ్లూటామిన్ ఉంది మజిల్ రికవరీ గురించి సో ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది ఈవెన్ మామూలు రెగ్యులర్ గా వచ్చే షేక్ లో కన్నా ఎక్కువ ఉంది ప్లస్ సోయా ప్రోటీన్ వద్దనుకుంటే ఇది వాడుకోవచ్చు ఇది ఫాస్ట్ గా అబ్జార్బ్ అవుతుంది ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అనమాట హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్డ్ స్ట్రెంగ్ లో సో గుడ్ న్యూట్రిషన్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈజ్ కోల్ టు సపోర్ట్టివ్ ఇమ్యూనిటీ హెల్త్ ఇమ్యూనిటీ హెల్త్ని మీకు పెంచుతుంది సో మీకు దీని గురించి మీకు ఆల్రెడీ మీకు చెప్పాను నా పేరు జ్ఞానరాజు నేను గవర్నమెంట్ గ్రూప్ అండ్ జాబ్లో దాదాపు టెన్ ఇయర్స్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో చేశాను ఎంఎస్సి చదువుకున్నాను ఐ ఆల్సో డి లాట్ ఆఫ్ సర్టిఫికేషన్ న్యూట్రిషన్ ఫిట్నెస్ అండ్ ఎక్సైజ్ సైన్స్లో ఇట్లాంటి వాటిలో చాలా చేశాను సో నన్ను కలవాలనుకుంటే మీ ఫస్ట్ మీ స్పాన్సర్ని ఎవరైతే వీడియో చూపించారో వాళ్ళు కలవండి అట్లాగే నన్ను ఆన్లైన్లో కలవాలనుకుంటే జ్ఞానరాజు ఈవెన్ ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇట్లాగా యూట్యూబ్ ఛానల్లో మీరు కలవచ్చు నా వీడియోస్ షేర్ చేయండి మీరు మీకు నచ్చిందంటే పది మందికి కూడా ఉపయోగపడుతుంది సో విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఏ యూనో